కడప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కుట్ర రాజకీయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్స్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా చంద్రబాబు ఎందుకు కూటమిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారితో కలిసిపోయిన వారా, వైఎస్ఆర్ వారసులా అని మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్తో చంద్రబాబు జత కడతారని ఓ రేంజ్లో విడుచుకుపడ్డారు. మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి, ఊసరు వెళ్ళి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో. ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ, ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు దొంగ ప్రేమ చూపిస్తూ. మరో వంక 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట, అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ, ఇంత మోసాలు చేస్తూ, ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా. 600 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో, మోడీ గారి మీటింగ్ లో ఇలా చెప్పగలడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానే కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు, వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటాలు ఆడడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి, మీ బిడ్డ మీద ప్రయోగించి, వారితోనే కలిసిపోయి, అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి, ప్రత్యక్షంగాతో ప్రత్యక్షంగా ఒకరితోనూ, పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి, వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే, నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత, నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును, ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ, అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్కు ఓటు వేస్తే, కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే భాగస్థులం కామా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే, చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, నాన్నగారే కాదు
నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఎవరితో అయితే యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ, అదే చంద్రబాబుతోనూ ఈరోజు చత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.